బీజేపీ దుష్ట విధానాలకు ఏకపక్ష నిరంకుశ పద్ధతులకు నిరసనగా 50 కోట్ల మంది కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే 10 కేంద్ర కార్మిక సంఘాలు 450 స్వతంత్ర ఫెడరేషన్లు సోమ మంగళవారాల్లో జరిగే సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని 500 రైతు సంఘాలతో కూడిన రైతు సమన్వయ సంఘాల కమిటీ సమ్మెను బలపరుస్తూ పట్టణం పల్లె ఏకమవుతున్నదని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు ఏకమై కార్మికుల హక్కులు కాపాడుకోవాలని ఈ సమ్మె మన కార్మిక వర్గ హక్కుల రక్షణకేగాక దేశ సమగ్రత ఐక్యతలకు సంబంధించిన అంశంగా భావించి కార్మికులు ఉద్యోగులు ఈ పోరాటంలో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజావేదిక రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి యేసురత్నం, బలహీన వర్గాల రాష్ట్ర కార్యదర్శి గోసాల ఆశీర్వాదం, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, రామేశ్వరం కుమార్, గొట్టిపాటి కమలాకర్, శవనం శామ్యూల్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఏఐటీసీ నియోజకవర్గం తరఫున అందరికీ ధన్యవాదాలు. ఈ నెల 28-29 భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వ్యవసాయ రంగ కూలీల సంఘాలు కూడా కలిసి సమ్మె జరగబోతా ఉంది. మరి యొక్క సమ్మె ప్రధానమైనటువంటి విషయాలు మనం గమనించినట్లయితే, ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు పూర్తయింది. మరి వారు ఎన్నికలప్పుడు అనేక వాగ్దానాలు చేశాడు. సంవత్సరానికి నిరుద్యోగులకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, మరి ఈనాటికి 8 లక్షల ఉద్యోగాలు అని ఇచ్చాడా లేదా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలా. అదేవిధంగా కరోనా సమయంలో మరి అనేక మంది ప్రాణాలు వదిలితే, మరి వాళ్ళ ఆ ప్రాణాలు వదలటానికి కరోనా కారణమైతే కరోనా నివారించడానికి సరైన మార్గాలు ఎత్తకుండా ఇవాళ ఆక్సిజన్ లేక అనేక వందల మంది చనిపోయినటువంటి సందర్భాలు చూసాం. ఇవాళ మన విశాఖ ఉక్కు ఆక్సిజన్ అందించినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాడు. అదేవిధంగా రైల్వే రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాడు. బిఎస్ఎన్ఎల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాడు. ఇస్కో రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాడు. మన దేశానికి మరి అత్యంత రక్షణగా ఉన్నటువంటి రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాడు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఖాళీ స్థలాన్ని కూడా అమ్మటానికి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం మరి నరేంద్ర మోడీ అవలంబిస్తా ఉన్నారు. ప్రజలారా, రేపు 28-29 భారత బంద్కి అందరూ మద్దతు ప్రకటన చేసి దాన్ని సమ్మెని బలపరచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. నిజంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రజలందరూ కూడా ఉత్పత్తి సాధనాలైనటువంటి భూమి మీద ఆధారపడి, అట్లాగే సముద్ర తీరం మీద ఆధారపడి, అడవుల మీద ఆధారపడి, నదుల మీద ఆధారపడి బతికేటటువంటి ప్రజలందరినీ కూడాను పదవుల నుంచి బయటికి తీసేసే పరిస్థితి రోజు రోజు దాపరుస్తున్నది. నిజంగా మన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్ర్యాన్ని ఈరోజు మళ్ళీ పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేయటం అనేది మనం రోజు రోజు చూస్తున్నాం. నిజంగా భూమి, గనులు, అడవులు, అట్లాగే అడవి అన్నీ కూడా ప్రజల యొక్క ఆస్తులు, ప్రజలను బ్రతికించేటటువంటి ఆస్తులు, వీటన్నిటిని కూడాను అదాని అమ్మాయికి అప్పచెప్తూ ఉన్నారు. నిజంగా 1967-70 ప్రాంతంలో 30 ఇద్దరు చనిపోయి ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవడం జరిగింది. ఆ ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా మన కరోనా టైంలో ఆక్సిజన్ ప్రజలకు కూడా అందించడం జరిగింది. అటువంటి వాటన్నిటినీ ఒక పరిశ్రమలే కాదు, ఐటీ ఎల్ఐసి దగ్గర నుంచి ప్రతి ఒక్క రంగాన్ని, ప్రభుత్వ రంగాన్ని కూడాను ప్రైవేటుపరం చేస్తూ ఉన్నాడు. నిజంగా మనం ఆలోచించుకున్నట్లయితే పెట్టుబడిదారి దేశమైనటువంటి అమెరికన్ సామ్రాజ్యవాద దేశం కూడా ఈరోజు అక్కడ ఉండేటువంటి పెద్దవాళ్ళు ఎక్కువ ఆశలున్నటువంటి వాళ్ళని ప్రజలకు మంచమని చెప్పేసి అక్కడ కోరుతూ ఉన్నారు. అట్లాగే ఒక ఆయన అయితే ఆఖరి దాస్తుంది ఆఖరి మొత్తాన్ని కూడాను ప్రజల పరం చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నారు. తెలంగాణ కార్మికులకి మరి భద్రత కలిగి చెప్తానన్నాడు. ఉన్నటువంటి నెల ధనాన్ని తీసుకొచ్చి పేదలకు పంచుతానన్నాడు. ప్రతి అకౌంట్కి 15 లక్షల రూపాయలు మరి వేస్తానన్నాడు. 7 సంవత్సరాలైనా ఎన్నబావగానే మిగిలింది. అయితే అసలైన నిరుపేదలకు మాత్రం
68000 కోట్లు లక్షల కోట్లు రుణమాఫీ చేసేటువంటి పద్ధతి రాయితీలు ఇచ్చేటువంటి పద్ధతి చూస్తూ ఉంటే మరి ఈయన మోడీ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఎవరి నిదానాల కోసం పనిచేస్తారంటే ఆయన పేద వ్యతిరేక విధానాలకే పనిచేస్తూ ఉన్నాడు ప్రతి సంస్థలు జాతీయ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరిస్తూ ఉన్నారు ప్రైవేటీకరించేసి మరి ఏ విధమైనటువంటి భద్రత కల్పిస్తారు ఈ దేశానికి ఈ దేశంలో ఉన్న ప్రజలకంటే శూన్యంగా కనపడతా ఉంది ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలంటే మనం 28-29 బంధువులు భాగస్వాములమయ్యి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వాటర్ కూడా మరి భాగస్వాములు కావాల్సిన పరిస్థితి ఉంది ఈ దేశ జాతీయ స్థాయిలో అనేక కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు వివిధ ఉద్యమ సంస్థలు కలిసి సార్వత్రిక సమ్మెకు పిలిపించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఆ సమ్మెను విజయవంతం చేయమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఈరోజు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేను చిన్నపాటి ప్రచార కార్యక్రమాలు ప్రారంభం